ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు వైసీపీ వైపు తొంగి చూడడం, కరణం బలరాం గారి తనయుడిని దగ్గరుండి బలరామే వైసీపీలో చేర్చడం. ఇప్పుడు మొన్నటి వరకు కరణం బలరాం పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరిగింది. ఆ తరహా కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నారు, కానీ లాస్ట్ మినిట్లో కరణం బలరాం డ్రాప్ అయ్యారు అనేది. అయితే ఎందుకు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది? చంద్రబాబు గారి నుంచి ఏమైనా బెదిరింపులు వచ్చాయా, లేదంటే ఆయన పార్టీ మీద ఇంకా ఉన్న ప్రేమను చంపుకోలేక, ఎందుకంటే ఆయన ఎప్పటి సీనియర్ నేత కాదు, ఎప్పటి నుంచో ఎన్టీఆర్ గారి హయాం నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగారు, చంద్రబాబు గారి పెళ్లి పెద్దగా కూడా వ్యవహరించారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో ఇప్పుడు గుర్తు చేస్తున్నారు అందరూ. ఇలాంటి నేపథ్యంలో ఆయన గతం గుర్తొచ్చి వెనక్కి తగ్గారా? ఒక పక్క తనయుడు రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఆయన్ని వైసీపీకి దగ్గర చేర్చారా జగన్మోహన్ రెడ్డి గారికి అనేది. సరే, ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే, వాస్తవానికి కరణం బలరాం వర్గీయులకు అలాగే గొట్టుబాటి రవి వర్గీయులకు మధ్య ఎంత రచ్చ జరుగుతుంది, ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి అనేది ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రతి రాజకీయ నాయకుడికి వాళ్ళిద్దరి మధ్య విభేదాల గురించి తెలుసు. ఇలాంటి నేపథ్యంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న కరణం బలరాం గారికి మధ్యలో ఆ వైసీపీలో ఉన్న గుట్టుపాటి రవి గారు ఒకేసారి తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రచ్చ జరిగిందో చూసాం. అయితే లాస్ట్కి 2019 ఎన్నికల ముందు ఇద్దరూ గెలుపొందారు. అంటే ఇద్దరికి స్థానికంగా మంచి ప్రజాబలం ఉంది, కాకపోతే అద్దంకి నుంచి కాకుండా ఇక చీరాల నుంచి పోటీ చేయాలని చెప్పి చంద్రబాబు గారు ఆదేశించడంతో ఆయన ఆదేశాల మేరకు చీరాల నుంచి పోటీ చేశారు. కాకపోతే అక్కడ కూడా ఒక బలమైన వ్యక్తి ఉన్నారు, ఆయన ఆమంచి కృష్ణమోహన్. అయితే కానీ కరణం బలరాం గారి పోటీ దెబ్బకు ఆయన ఓటమి పాలవలసి వచ్చింది ఆమంచి కృష్ణమోహన్. అయినా కానీ స్థానికంగా ఆయనకి బలం ఉన్న నేపథ్యంలో, పార్టీ అధికారంలో వైసీపీ ఉన్న నేపథ్యంలో కరణం బలరాం గారికి చుక్క ఎదురైంది. అందుకే ఈ ఏడాదిలో కూడా ఒకవేళ ఓటమి చెందినా సరే ఆమంచి కృష్ణమోహన్ దెబ్బకు కరణం బలరాం తట్టుకొని నిలబడలేకపోతున్నారు. అందుకే తనయుడిని వైసీపీలో చేర్చి ఆయన జగన్ గారికి మద్దతు ఇస్తున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే స్థానికంగా కూడా మంచి బలం ఉన్న నేత, ఓటమైతే పాలయ్యారు, ఓటమి చెందారు కానీ ఆమంచి కృష్ణమోహన్, కానీ స్థానికంగా మంచి బలం ఉన్న నేత కరణం బలరాం గారి పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ గెలవడం మొత్తానికి అప్పుడు అలా జరిగిపోయింది. కానీ ఫైనల్గా మాత్రం ఆమంచి కృష్ణమోహన్ దెబ్బకు ఇప్పుడు ఆయన తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆయన వైసీపీలో తన కుమారుడు చేర్చారు. అయితే ఇప్పుడు ఒకే వరలో రెండు కత్తులు ఎమడలేవు అంటారు, కాబట్టి లాస్ట్ మినిట్లో ఆయన డ్రాప్ అయ్యి ఓన్లీ తనయుడిని మాత్రమే చేర్చారు. ఎందుకంటే భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతాయి, భవిష్యత్తులో తన కుమారుడికి ఒక మంచి పునాది వేయాలంటే రాజకీయ పునాది ఇప్పటి నుంచే చేయాలి. ఆయనైతే ఇంకా రాజకీయాల నుంచి నిష్క్రమించే యోచన ఉంది కాబట్టి ఇప్పుడు పార్టీ మారి చేసేది ఏం లేదు, ఏదో పార్టీలో ఈ 4 ఏళ్ళు కొనసాగేసి తర్వాత తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఇద్దాము అనే ఉద్దేశంతో ఆయన పార్టీ మారారు అనేది ఒక ప్రచారం. మరి అదే జరిగితే కనుక ఈ 4 ఏళ్లలో తండ్రి ఒక పార్టీలో, తనయుడు ఒక పార్టీలో ఉండి ఎలా ప్రచారం చేస్తారు? ఒకవేళ రేపొద్దున్న వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తే కనుక అప్పుడు ఎటువంటి క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది? తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉంటుందా ఏంటి అనేది కూడా చూడాలి. మొత్తానికి ఆమంచి కృష్ణమోహన్ దెబ్బ తట్టుకోలేకే లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారు. అసలు ఆయన తనయుడిని పార్టీలో చేర్చడానికి కూడా కారణం అదే అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.